అర్ధరాత్రి సిటీని భారీ వర్షం ముంచెత్తింది. ఒంటి గంటకు ప్రారంభమైన వర్షం తెల్లవారుజామున 4 గంటల వరకు ఉరుములు మెరుపులతో కంటిన్యూగా కురిసింది. ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నాంపల్లి, ఓల్డ్ సిటీ, కోటి, అబిట్స్, మలక్పేట్, దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, కాప్రా, కేపీహెచ్బి, కుషాయిగూడ రాయదుర్గం, హిమాయత్ నగర్ లో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. చార్మినార్, పాతబస్తీ, యాకుత్పుర, మాదన్నపేట, మొగల్పూర్, షాలిబండ, బహదూర్పుర, ఎల్బీ నగర్ లో వర్షం దంచికొట్టింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో సిటీలోని చెరువులతో పాటు కుంటలు ఇప్పటికే నిండిపోయాయి. దాంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరింది. చాలా చోట్ల రోడ్లపై మోకాల్లోతు నీరు ప్రవహించింది. రాత్రి భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం భయంగా గడిపారు. కోటిలో ఓ బైక్ వరద నీటిలో కొట్టుకుపోయింది. మలక్పేట బ్రిడ్జ్ దగ్గర నడుములోతు వరకు నీరు ప్రవహించడంతో చాలాసేపు రాకపోకలు స్తంభించాయి. నాగోల్ డివిజన్ అయ్యప్పనగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. రాత్రి హస్తినాపురంలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మలక్పేట్, కుర్మగూడ, ఝాన్సీ బజార్లో 8 సెంటీమీటర్లు, చార్మినార్, నారాయణగూడ, నాంపల్లి, ఎల్బీ నగర్లో 7 సెంటీమీటర్ల వర్షం పడింది. రామంతపూర్, బేగం బజార్, సరూర్ నగర్లో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం ఓక్షిత్ ఎన్క్లేవ్ కాలనీలో రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. రోడ్లపై నడుములోతు వర్షపు నీళ్లు చేరడంతో జనం అవస్థపడుతున్నారు. ఓక్షిత్ ఎన్క్లేవ్ కు ఎగువన ఉన్న పెద్ద చెరువు నుంచి వస్తున్న వరద వస్తుందని చెబుతున్నారు. నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ కూడా కనిపించడం లేదంటున్నారు స్థానికులు. అర్ధరాత్రి సిటీని భారీ వర్షం ముంచెత్తింది. ఒంటి గంటకు ప్రారంభమైన వర్షం తెల్లవారుజామున 4 గంటల వరకు ఉరుములు మెరుపులతో కంటిన్యూగా కురిసింది. ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నాంపల్లి, ఓల్డ్ సిటీ, కోటి, అబిట్స్, మలక్పేట్, దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, కాప్రా, కేపీహెచ్బి, కుషాయిగూడ, రాయదుర్గం, హిమాయత్ నగర్ లో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరింది. చార్మినార్, పాతబస్తీ, యాకుత్పుర, మాదన్నపేట, మొగల్పూర్, షాలిబండ, బహదూర్పుర, ఎల్బీ నగర్ లో వర్షం దంచికొట్టింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో సిటీలోని చెరువులతో పాటు కుంటలు నిండిపోయాయి. దాంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరింది. చాలా చోట్ల రోడ్లపై మోకాల్లోతు నీరు ప్రవహించింది. రాత్రి భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం భయంగా గడిపారు. కోటిలో ఓ బైక్ వరద నీటిలో కొట్టుకుపోయింది. మలక్పేట బ్రిడ్జ్ దగ్గర నడుములోతు వరకు నీరు ప్రవహించడంతో చాలాసేపు రాకపోకలు స్తంభించాయి. నాగోల్ డివిజన్ అయ్యప్పనగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.